మాట్లాడు. స్తోత్రం, వందనాలు మీ అందరికీ. ఈ ప్రార్థనా టీవీ ద్వారా విమోచన స్వరము వాక్యం అందించడానికి దైవజనులు ప్రేమ్ కుమార్ గారు మరి ఈ వాక్యాన్ని అందిస్తుండగా వినుచున్న వారందరూ కూడా ఆసక్తిగా విని దీన్ని గ్రహించి నిజమైన దేవుడని గ్రహించినట్లుగా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. ఈ ప్రార్థనా టీవీ అనేక స్థలాల్లో అనేక ప్రాంతాల్లో ఎంతో ఆసక్తిగా నడిపిస్తున్న బిడ్డను కూడా దేవుడు వాడుకున్నట్లుగా, మరి ముఖ్యంగా ఈ వాక్య పరిచర్య చేస్తుండగా ప్రతి వారు కూడా ఆసక్తితో విని ఈ వాక్య ప్రకారంగా జీవించే కృపను దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రార్థనా టీవీ ద్వారా విమోచన స్వరము అనే వాక్యము ప్రభువ మీ దాసుని ద్వారా అందించుచుండగా ప్రభువ మీ దాసుని ముఖాంతరములో నుండి మీరు ఆ స్వరాన్ని మీరు ముట్టండి. గంభీరమైన వర్తమానం ద్వారా అనేక మంది ప్రజలు శ్రద్ధగా వినడానికి ప్రతి వారిలో ఆసక్తిని కలిగించండి. ఇది అనేక స్థలాల్లో కూడా ప్రభు ఈ వాక్యము విస్తరించబడటానికి కూడా కృపను అనుగ్రహించండి. వాక్యం ఎత్తబోతుండగా మీ దాసుని ముఖాంతరములో నుండి మీరే తేటగా సూటిగా మాట్లాడండి ప్రభువ. ప్రతి విషయంలో మీరుండండి. ఇక్కడ నడిపిస్తున్న మీ బిడ్డలను కూడా మీరు బలంగా వాడుకోనండి. ఈ ప్రార్థనా టీవీ ద్వారా ఏ ఏ ప్రాంతాలకు ఈ సువార్త అందించబడుతుందో ప్రతి వారు నిజదేవుణ్ణి స్వరక్షకునిగా అంగీకరించే భాగ్యం దయచేయండి ప్రభువ. మీకు వందనాలు. మరి ముఖ్యంగా అప్పుడు మీ దాసుడు వాక్యాన్ని మాట్లాడుచుండగా ప్రతి మాట ప్రతి వారు హృదయంలో ఫలించినట్లుగా మీరే కృపను అనుగ్రహించండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఉండి ఆరాధన అంతట్లో కూడా ప్రతి మాట కూడా మీకు ప్రయోజనంగా వాడబట్ట కూడా ప్రతి కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటే కూడా కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రైస్త లార్డ్, నేటి మన ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 12వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచూడండి. ఆది కాండము 12వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చదవబడిన ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రామును గుర్చిన మాట ఈ భాగంలో మనకు కనబడుతుంది. ఈ అబ్రాము ఎవరు? కల్దీయుల దేశంలో ఊరు అనే ప్రాంతానికి పట్టణానికి చెందినటువంటి వాడు. ఇతని తండ్రి అయిన తెరహు నుండి, తన సొంత దేశం నుండి, తన బంధువుల నుండి, తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వెళ్ళమని చెప్పి దేవుడు అబ్రాముతో చెప్పారు. దేవుడు చెప్పినప్పుడు అబ్రాము దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి బయలుదేరాడు. అబ్రాము బయలుదేరి వెళ్ళిన పిదప దేవుడు మోరే దగ్గరనున్న సింధూర వృక్షము అనే ప్రదేశం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షం కావడం, దాంతో అప్పుడు అక్కడ అబ్రాము అనేటటువంటి భక్తుడు బలిపీఠాన్ని కట్టడం జరిగింది. బలిపీఠం కట్టిన పిదప అబ్రాము అక్కడ నుండి బయలుదేరాడు. బేతేలునకును హాయికిని మధ్య, పడమట ఉన్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్య గుడారం వేసినట్లుగా చూస్తున్నా. గుడారం వేసిన తర్వాత అబ్రాము అక్కడ మరలా బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినటువంటి ఇదే అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అనే మాట మనం ఈ భాగంలో నేటి ధ్యాన భాగంలో చదువుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా వ్రాయించారు? అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అనే మాట ఎందుకు వ్రాయించారు అనేది నేటి ధ్యాన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే దేవుడు అబ్రాముతో మాట్లాడారు, దేవుడు చూపించిన ప్రదేశానికి బయలుదేరమని చెప్పారు, దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన పిదప దేవుడు అతనికి ప్రత్యక్షం కావడం, దేవుడు అతనికి వాగ్దానం చేయడం, నిశ్చయముగా ఈ దేశాన్ని నీకు నీ సంతానమునకు ఇస్తానని చెప్పడం జరిగింది. అక్కడ అబ్రాము ఉండవలసి ఉండగా అబ్రాము అక్కడి నుండి బేతేలుకును హాయికిని మధ్యన కొంచెం ప్రక్కకు జరిగి గుడారం వేసుకున్నాడు.
అక్కడికి వెళ్ళిన పిదప అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. దేవుడు ప్రత్యక్షమైన చోటు, దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రదేశం, దేవుడు స్వాస్థ్యముగా ఇస్తానన్నటువంటి ప్రదేశం, దాన్ని విడిచిపెట్టి వాగ్దత్త ప్రాంతమును విడిచిపెట్టి కొంచెము కొంచెముగా కొంచెము కొంచెముగా అబ్రాము ప్రక్కకు జరగడాన్ని చూస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడితో ఓరకుండకుండా అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళెను అనే మాట చూడగలుగుతున్నా. మీరు ఒక మారు మీ పరిశుద్ధ గ్రంథాన్ని చూసి పరిశుద్ధ గ్రంథం చివరన ఉన్నటువంటి మ్యాప్ పాయింటింగ్ను గమనించినట్లయితే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను అనేటటువంటి ఒక మ్యాప్ పాయింటింగ్ మీకు కనబడుతుంది. ఆ మ్యాప్ను మీరు నిశితంగా పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క మ్యాప్లో నార్త్ ఉత్తర దిక్కుకు యారో మార్కు పైకి కనబడుతుంది. దానికి నేరుగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటిది దక్షిణ దిక్కు కదా. దయచేసి గమనించాలి, ఉత్తర దిక్కు ఎగువ భాగంగా కనబడుతుండగా దక్షిణ దిక్కునకు వెళ్ళిన అబ్రాము దిగిపోయాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు ఏ రీతిగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు అనగా, నీ ఉన్న స్థానం నుండి ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, నీ ఉన్న స్థితిలో నుండి ఇంకా ఉన్నతమైన స్థానంలోకి స్థాయిలోనికి నీవు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నారు. అబ్రాము దేవుడు ప్రత్యక్షమైనటువంటి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర నుండి కొంచెంగా ప్రక్కకు జరిగాడు, అక్కడి నుండి మరికాస్త ప్రక్కకు జరిగాడు, అక్కడి నుండి మరికాస్త ప్రక్కకు జరుగుతూ ఇప్పుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. కానీ దాని గురించి మాట్లాడేదానికంటే ముందు ఇంకా ప్రయాణము చేయొచ్చు అన్న మాటను గమనించండి ప్రియులారా. ఈ సందేశం వింటుండగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ నీవు నేను మనము కూడా పరిశీలన చేసుకోవడం అవసరమేమో. మనం కూడా దేవుడు ప్రత్యక్షమైన స్థలం, దేవుడు వాగ్దానం చేసినటువంటి స్థలం, దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానన్నటువంటి స్థలం విడిచిపెడుతున్నామేమో. దైవ ప్రత్యక్షత జరిగిన దొరికిన చోటును విడిచిపెట్టి మెల్లమెల్లగా క్రమక్రమంగా దూరంగా వెళ్ళిపోతున్నామేమో. ఒకసారి ఆలోచన చేయడం అవసరం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అనగా, అబ్రాము ఇలాగూ క్రమక్రమంగా కొంచెం కొంచెంగా ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు. దేవునికి దూరముగా, దేవుని సన్నిధికి దూరముగా, దైవ ప్రత్యక్షతకు దూరముగా, దేవుని ప్రణాళికకు దూరముగా, దైవ చిత్తానికి దూరంగా నీవు తొలగిపోయినట్లయితే నీ జీవితంలో రకరకాలైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి అప్పుడు దేవుని బిడ్డ. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఆదికాండం 12:9 భాగంలో మనం ఇలా చూసాం, అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అనేటటువంటి మాట. అతడు అలాగ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో మనం చూస్తున్నట్లయితే అదే అధ్యాయం 10 భాగంలో మనం చూస్తాం, అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను అనే మాట చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ప్రభువుకు దూరముగా, దేవుని చిత్తమునకు దూరముగా, లేఖనానికి దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా నీవు తొలగిపోతున్నట్లయితే ఒకవేళ నీ పరిస్థితి కూడా ఈ పరిస్థితుల గుండా వెళుతుందేమో, ఒక మారు ఆలోచన చేసుకోమని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు, అతడు దేవునికి దూరముగా, దేవుని ప్రత్యక్షతకు దూరముగా వెళ్ళిపోయిన కారణమును బట్టి తన జీవితంలో చోటు చేసుకుని పరిస్థితుల్లో మొదటిది ఏమిటయ్యా అంటే కరువు అతని జీవితంలో వచ్చింది. ఒక మాట జాగ్రత్తగా గమనించాలి, లోకంలో ఉన్నవారు, ప్రభువుని ఎరుగని వారు, సత్యం తెలియని వారు, దేవుని యొక్క ఆజ్ఞలు అందుబాటులో లేనివారు, వీటిని గూర్చిన అవగాహన లేనివారు, ఒకవేళ పొరపాటున అవిధేయతలో అక్రమాల్లో బలహీనతల్లో ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఒక విధంగా ఉంటుందేమో, కానీ ప్రభువుని ఎరిగి సత్యమును ఎరిగి దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవుని ప్రత్యక్షతను పొంది దేవుని సముఖంలో సాగుచున్న నీవు నేను మనం ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతే మన మూలంగా నష్టం మనకు మాత్రమే కాదు, మన పరిసరాలకు కూడా నష్టం, మన ప్రాంతానికి కూడా నష్టం. ఉదాహరణకు మనకందరికీ తెలుసును కదా, యోనా నిమిత్తం ఓడలో ఉన్నవారి ప్రయాణికులందరి సరుకులు ఎత్తి సముద్రంలో పారవేయవలసిన పరిస్థితి. నయోమి మోయాబు దేశమును కాపురం ఉండడానికి వెళ్ళినందున బట్టి తనతో పాటు తన యొక్క యజమానిని బిడ్డలను కూడా కోల్పోయిన పరిస్థితి.
మన జీవితంలో చూడొచ్చు. ప్రభు బిడ్డలంగా జీవించవలసినటువంటి మనం ప్రభువుకు దూరంగా తొలగిపోతున్నాము అని అంటే ఖచ్చితంగా నష్టం నీకు మాత్రమే కాదు, నీ పరిసరాల్లో ఉన్న వారికి, నీ ఇంటి వారి మీదకి కూడా వస్తుంది. ఒక మాట కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, అదేంటనగా దేవుడు ఏర్పరచుకున్న సేవకుడైన మోషే గారికి విరోధంగా మాట్లాడినందుకు ఆ యొక్క కోరహు తన ఒక్కడి మీదకే కాకుండా తన యొక్క కుటుంబం మీద కూడా శాపాన్ని నష్టాన్ని తెచ్చినట్లు ఎరుగుతుంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శపితమైన సొమ్మును తెచ్చి తన గుడారపు వాకిట దాచుకున్నటువంటి ఆ యొక్క ఆకాను మూలముగా తన ఇంటి వారందరి మీదకి శాపం వచ్చిన దాన్ని ఎరుగుదాం కదా. కాబట్టి ఈ సందేశం వింటుండగా ఓ మారు పరిశీలన చేసుకుంటూ, మరి ఒక మారు పునఃపరిశీలన చేసుకుంటూ తీర్మానం చేసుకుంటావా ప్రియ దేవుని బిడ్డ? దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నట్లయితే ఈ అబ్రాము ఇలాగు ఇంకా ప్రయాణము చేయుచు ప్రభువునకు ప్రభు సన్నిధికి దూరంగా వెళ్ళిన కారణమును బట్టి మొదటిది ఆ దేశం మొత్తంలో కరువు వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న అహాబు చేసిన పొరపాటును బట్టి దేశం మొత్తానికి కరువు కొని తెచ్చాడు. కాబట్టి ఈ సందేశం వింటుండగా నీ ఒక్క మారు పరిశీలన చేయాలి. మా ఇంటిలో నేను ఒక్కడినే కదా, మా సంఘంలో నేను ఒక్కడినే కదా, మా సమాజంలో నేను ఒక్కడినే కదా ప్రభువుకు దూరంగా వెళ్ళాను అని అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా, నీ మూలంగా నీ కుటుంబానికి, నీ మూలంగా నీ సమాజానికి, నీ మూలంగా నీ ప్రాంతవాసులకు కూడా నష్టాన్ని తెచ్చిపెడుతున్నావు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రాం ఇలాగ దూరంగా వెళ్ళిన కారణాన్ని బట్టి మొదటిగా వచ్చిన పరిస్థితి ఏమిటంటే కరువు తన జీవితంలో ఆ దేశంలోనే తటస్థించడాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి ఎందుకు నా జీవితంలో నేను ఇంతగా కష్టపడుతున్నాను, ఇంతగా ఉద్యోగం చేస్తున్నాను, ఇంతగా వ్యాపారం చేస్తున్నాను, ఇంతగా ప్రయాసపడుతున్నాను, కానీ నేనేమి ఫలాలు పొందలేకపోతున్నానే, నేను ఏ సమృద్ధిని కలిగి ఉండలేకపోతున్నానే, ఎంతసేపు కూడా కరువే నాకు కనబడుతుందే అని అనుకుంటున్నావా? నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు మరొక్క మారు హెచ్చరికనిస్తున్నాడు నేటి దినాన్న. ప్రియమైన దేవుని బిడ్డ, దయచేసి గమనం చేసుకో, మరొక్కమారు పరిశీలన చేసుకోవాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని లేఖనంలో మనం చూడగలుగుతున్నాం ప్రభువునకు దూరంగా వెళ్ళిన కారణమును బట్టి అబ్రాము జీవితంలో మొదటిగా కరువు రావడాన్ని, ఆ దేశం మొత్తానికి కరువు రావడాన్ని మనం లేఖన భాగంలో చూడగలుగుతున్నాం. ఇక రెండవది, దేవునికి ఒక వ్యక్తి దూరంగా తొలగిపోయినప్పుడు అతని జీవితంలో పరిస్థితులు ఎలాగూ చోటు చేసుకుంటాయా అని అంటే ఇదే ఆది కాండం 12వ అధ్యాయంలో మనం ఇలాగూ చూడవచ్చును. అదేమిటనంటే అక్కడ 13వ వచనంలో ఆ యొక్క అబ్రాం అంటాడు కదా, నీ వలన నాకు మేలు కలుగునట్లు అని అంటున్నాడు. అంటే ఒకప్పుడు దేవుని మీద ఆధారపడినవాడు, ఒకప్పుడు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినవాడు, ఒకప్పుడు దైవ చిత్తానికి లోబడి దేవుని చిత్తము కొరకు కనిపెడుతూ దేవుడు చెప్పినట్లుగా జీవించినవాడు ఇప్పుడు దేవుని మీద ఆధారపడడం మానివేసి మనుషుల మీద ఆధారపడుతున్నాడు. నీ వలన నాకు మేలు కలుగుతుంది, తన భార్య కావచ్చు, లేక మరి ఇతర రాజు వల్ల కావచ్చు, ఎవరో ఒక వ్యక్తి వలన నాకు మేలు కలుగుతుంది అని అంటున్నాడంటే దేవుని మీద ఆధారపడే వ్యక్తి మనుషుల మీద ఆధారపడే వ్యక్తిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఒక భక్తుడు ఒక భక్తురాలు దేవుని నుండి, దైవ చిత్తము నుండి, దైవ లేఖనానికి దూరంగా తొలగిపోతారో వారి జీవితంలో ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటాయి. వారి జీవితంలో మొదటిగా కనబడే పరిస్థితి ఏమిటంటే కరువు వారి జీవితంలో తాండవం ఆడుతుంటుంది. రెండవదిగా వారి జీవితంలో దేవుని మీద ఆధారపడే విధానాన్ని విడిచిపెట్టేసి మనుషులను ఆధారముగా చేసుకుంటారు. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, నీవు బలమును నమ్ముకున్నా, బలగాన్ని నమ్ముకున్నా, ధనమును నమ్ముకున్నా, దేనిని నమ్ముకున్నా కూడా ప్రయోజనం లేదు, దేవునిని మాత్రమే నమ్ముకోవడం అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశం వింటుండగా మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు మనుషులను ఆధారం చేసుకునవద్దు. ఐగుప్తు రథములను ఆధారంగా చేసుకున్నందుకు వారు నష్టపోవడాన్ని మనం ఎరుగుదాము కదా. మనుషులను ఆధారం చేసుకున్న వ్యక్తులు వారి జీవితంలో చాలా కీడును చూచినట్లుగా మనం ఎరుగుదాము కదా. కాబట్టి దేవుని యొక్క లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, ఒక భక్తుడు దేవునికి దైవ చిత్తానికి దూరంగా వెళ్ళిపోయాడు అని అంటే ఖచ్చితంగా అతడు క్రమక్రమంగా కరువును తన జీవితంలో చూస్తున్నాడు, దాంతోపాటుగా దేవుని మీద ఆధారపడి జీవించే అనుభవాన్ని కోల్పోయి
మనుషుల మీద ఆధారపడే వ్యక్తిగా మారుతున్నాడు. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అదేమిటయ్యానంటే మీరు అదే 13వ వచన భాగాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ ఈ యొక్క అబ్రాము ఏమంటున్నాడంటే నిన్ను బట్టి నేను బ్రతుకునట్లు అని అంటున్నాడు. అనగా తనను ఆ అన్యదేశపు రాజు చంపివేస్తాడేమో అనేటటువంటి భయము అబ్రాము జీవితంలోనికి వచ్చింది. గమనించండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయాలండి ఇవి. ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తములో నుండి, దైవ భక్తిలో నుండి, లేక దేవుని మందిరంలో నుండి, దేవుని సన్నిధిలో నుండి, దైవ చిత్తంలో నుండి, దేవుని ప్రత్యక్షత దొరికిన చోటు నుండి దూరంగా జరిగాడు, మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నాడు అంటే అతని జీవితంలో కరువు కనబడుతుంది. రెండవదిగా మనం చూస్తున్నాం, దేవుని మీద ఆధారపడడం మానివేసి మనుషుల మీద ఆధారపడే వ్యక్తిగా ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. మూడవదిగా మనం దేవుని యొక్క లేఖనంలో చూస్తున్నట్లయితే ఈ అబ్రాము జీవితంలో చోటు చేసుకున్నది ఏమిటయ్యా అనగా భయము అతన్ని అలుముకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం ఏమని బోధిస్తోంది మనకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును అని ఉంది కదా. కానీ ఇక్కడ దేవుని యందలి భక్తిని, భయముతో కూడిన భక్తిని ప్రక్కకు పెట్టి మెల్లమెల్లగా దేవునికి దూరంగా తొలగిపోయిన కారణమును బట్టి కరువు అతని జీవితంలో చోటు చేసుకుంది. దాంతో పాటుగా ఈ యొక్క అబ్రాము జీవితంలో ఏం జరిగిందా అంటే దేవునిని ఆధారంగా చేసుకునకుండా మనుషులను ఆధారంగా చేసుకుంటున్నాడు. దాంతోపాటుగా ఈ యొక్క అబ్రాము జీవితంలో భయము అల్లుముకున్నది. ఒకవేళ ఈ సందేశం వింటున్నా నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో భయము అలుముకొనిపోయి నాకు గమ్యము కానరావడం లేదని, నేను ఎలాగూ ఈ రీతిగా నా బ్రతుకును కొనసాగించగలను అని ఆందోళనకరమైన స్థితిలో ఉంటే ఒక్క మారు ఆలోచన చేయమని దేవుని సేవకునిగా చేతులు జోడించి బ్రతిమాలుతూ చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీవు దేవునికి దూరంగా తొలగిపోతున్నావేమో, దైవ చిత్తమునకు భిన్నంగా వెళ్ళిపోతున్నావేమో, నీకు నచ్చినట్లుగా నీ వెళుతున్నావేమో, అందుకే నీ జీవితంలో భయము నిన్ను వెంటాడుతుంది కావాలి. ఈ సందేశం వింటుండగా భయమును వీడి ధైర్యముగా మనుగడను సాగించాలి అంటే దేవుడు నీ పక్షముగా ఉన్నారు అనే నిశ్చేతన కలిగి ధైర్యముగా నీవు ముందుకు అడుగులు వేయాలి అనంటే దేవుని యొక్క లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ నీవెక్కడైనా ప్రభువునకు దూరముగా తొలగిపోయావేమో సరిచూచుకోవడం అవసరమని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. చివరగా మనం చూస్తున్నట్లయితే ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో అదే 13వ వచన భాగంలో ఈ అబ్రాము ఏమంటున్నాడు అనేది మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే, నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము అని అన్నాడు. అంటే ఒక వ్యక్తి దైవికంగా దేవునికి దూరమైపోతున్న విషయాన్ని అతని జీవితంలో చోటు చేసుకునేలాగా అవకాశం ఇచ్చినప్పుడు అతని జీవితంలో ఒకటి కరువు, రెండవది మనుషుల మీద ఆధారపడే వ్యక్తిగా మారడం, మూడవదిగా అతని జీవితంలో భయము అలుముకొని పోవడం, నాలుగవదిగా అతని జీవితంలో అబద్ధానికి తావిస్తున్నాడు. యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగినటువంటి అబ్రాము తన జీవితంలో అబద్ధానికి తావిచ్చే వ్యక్తిగా మారిపోయాడు. అబద్ధికులుగా మారిపోతున్న నేటి దినాల్లో చాలామంది ఎందుకో తెలుసా? వారి జీవితంలో వారు ప్రభువుకు మెల్లమెల్లగా దూరంగా వెళ్ళిపోతున్నారు. దూరంగా వెళ్ళామనే విషయాన్ని ఎరిగి ఉండి కూడా, ఆ సత్యాన్ని గ్రహించి కూడా, దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని అనుగ్రహం కొరకు తిరిగి రాలేని కారణమును బట్టి వారి జీవితంలో అబద్ధికులుగా మారిపోతున్నారు. అతడు తన భార్యను పట్టుకొని తనతో ఈ మాట అంటున్నారు. ఏమనంటే, రాజుతో నీవు ఎలాగూ చెప్పు, ఏమని చెబుతావు అనగా, నీవు నా సహోదరి అని చెప్పు. అంటే ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోయిన తర్వాత అతనిలో కనబడుతున్న నాలుగవ లక్షణం లేక నాలుగవ పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అనంటే అబద్ధమునకు తావిస్తాడు, అబద్ధములు ఆడడానికి ఇష్టపడతాడు, అబద్ధములు ఆడవలసిన పరిస్థితులకు అతడు నెట్టబడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ అబద్ధాలు చెబుతూ మనుగడ సాగిస్తూ ఉంటే ఈ సందేశం వింటుండగా ప్రభు నీతో మాట్లాడుతున్నారు, నీ ఒకవేళ ప్రభువునకు దూరంగా తొలగిపోతున్నావేమో. ఈ సందేశం వింటున్న నీకు దేవుని సేవకునిగా మీకందరికీ తెలియచేసే మాట ఏమిటనగా, ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతే ఆ విషయాన్ని నువ్వు గుర్తించడం అవసరం, గుర్తించి ప్రభువుకు చేరువగా తిరిగి రావడం అవసరం. రాగలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న కరువును ప్రభువే తీసివేస్తాడు.
నీ జీవితంలో మనుషుల మీద ఆధారపడవలసిన పరిస్థితి లేకుండా ప్రభువే నీకు ఆధారభూతుడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో ఉన్న భయమును తొలగించి ధైర్యమును కూడగట్టుకునేలాగా ప్రభువే నీకు తోడుగా ఉండి నీ పక్షంగా నిలుస్తారు. అంత మాత్రమే కాదు, అబద్ధమునకు అవకాశమే లేకుండా సత్యమే నీ జీవితంలో నెరవేర్పు జరిగేలాగున సత్యమయ్యున్న దేవుడు సత్యంలో నిన్ను కొనసాగింపజేస్తాడు. ఈ సందేశం వింటుండగా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉన్న కరువు తొలగించబడాలి అనంటే, నీ జీవితంలో ఉన్న మనుషుల మీద ఆధారపడే విధానం తొలగించబడాలి అని నీవు ఆశపడుతుంటే, నీ జీవితంలో ఉన్నటువంటి భయము వీడాలి అని నీవు ఆశపడుతున్నట్లయితే, నీ జీవితంలో చోటు చేసుకుని అబద్ధికుని యొక్క ఆ విధానం నీలో నుండి తొలగించబడాలి, సత్యమును యథార్థతను కలిగి నీవు జీవించాలి అని ఆశపడుతున్నట్లయితే, ఓ సత్యాన్ని మీకు ముగింపులో జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి ఈ గ్రంథాన్ని చూడండి. ఆదికాండము 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయం 4వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డ, అతని జీవితంలో ఉన్న కరువు పోయింది, అతని జీవితంలో మనుషుల మీద ఆధారపడే విధానం పోయింది, అతని జీవితంలో ఉన్న భయము పోయింది, అతని జీవితంలో అబద్ధములాడవలసిన పరిస్థితే పోయింది. ఈ యొక్క సందేశం వింటుండగా దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మారు ఎక్కడ నుండి అయితే నీవు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయావో, ఏ పరిస్థితులను చూసి లేక ఏ ఆకర్షణను బట్టి ఏ ఒత్తిడిని బట్టి ప్రభువుకు క్రమక్రమంగా దూరంగా తొలగిపోయావో, వాటన్నిటినీ గుర్తించి ఎక్కడ ప్రభువుకు దూరమైపోయిన విషయాన్ని నీవు గ్రహించగలుగుతున్నావో ఆ విషయాన్ని సరిచేసుకోవడానికి తిరిగి అబ్రాము ఎలాగ మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడో ఆ రీతిగా వస్తావా, అందుకు తీర్మానం చేసుకుంటావా? అలాగుంటే మీరున్న స్థలంలో తలలు వంచి కన్నులు మూసుకోనండి. మీ కొరకు దేవుని సేవకునిగా ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచి కన్నులు మూసుకోనండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నచ్చినట్లుగా ప్రభువుకు దూరంగా, ప్రభు యొక్క చిత్తమునకు దూరంగా, ఆయన వాక్యానుసారమైన జీవన విధానానికి దూరంగా నీవు తొలగిపోతున్నావేమో, అందుకే నీ జీవితంలో పరిస్థితులు మార్పు వచ్చాయేమో. ఈరోజు ఒక తీర్మానం చేసుకోగలిగితే తిరిగి ఆ స్థలానికి, తిరిగి ఆ ప్రాంతానికి, తిరిగి ఆ అనుభవానికి, తిరిగి ఆ దేవుని సన్నిధికి నీవు రాగలిగితే నీ జీవితం ధన్యకరంగా ప్రభు మార్చబోతున్నారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామమును బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. విమోచకుని స్వరము అనేటటువంటి ప్రోగ్రామును వీక్షిస్తున్న ప్రియ సోదరులు సోదరీలు వారందరినీ మీ దివ్యమైన హస్తములకు సమర్పించుకుంటున్నాం. నేడు మీ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినట్లుగా మీరు ప్రత్యక్షమైనటువంటి స్థలం, మీ స్వరమును వినగలిగినటువంటి స్థలం, మీ వాగ్దానమును చేపట్టినటువంటి స్థలం, మీరు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పిన స్థలాన్ని విడిచిపెట్టి మీకు భిన్నంగా, మీకు దూరముగా, మీ చిత్తానికి విరుద్ధంగా తొలగిపోతున్న బిడ్డలు ఈ సందేశం వింటుండగా పశ్చాత్తాపముతో మీ పాదాల చెంతకు వచ్చారయ్యా. దయతో కనికరించండి. అబ్రాము జీవితంలో మీకు భిన్నంగా దూరంగా తొలగిపోయిన తాను పశ్చాత్తాపడి తిరిగి మరలా మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చి ప్రార్థన చేయగా ఆగ్రహమును వీడి అనుగ్రహమును చూపిన దేవా, మీ బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నా. ఈ సందేశం వింటూ కన్నీటితో మీ పాదాలు పట్టుకొని పశ్చాత్తాపంతో వేడుకుంటున్న మీ బిడ్డలందరినీ దర్శించండి, కనికరించండి స్వామి. వారి జీవితంలో ధన్యకరంగా, మీకు మహిమకరంగా, అనేకులకు ఆదర్శవంతంగా మలచమని మీ చేతులకు సమర్పిస్తున్నా. ఈ సందేశం ద్వారా బిడ్డల హృదయాల్లో పరివర్తనను మీరు కలుగ చేస్తున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించమని, ఈ పరిచర్యను నానాటికి మీరు విస్తరింపచేయమని, మా జీవితంలో ఉన్న కరువు, మా జీవితంలో చోటు చేసుకుంటున్నటువంటి మనుషుల మీద ఆధారపడే విధానం భయము అబద్ధాన్ని వీడి సత్యముతో ధైర్యముగా మీ మీద ఆధారపడి సమృద్ధిని కలిగి జీవించే అనుభవం ప్రతి బిడ్డకును మీరు దయచేయమని,
యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, ఈనాటి ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉందని మేము నమ్ముతున్నాం. ఒకవేళ ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నది అని మీరు గుర్తించగలిగినట్లయితే ఆ విషయాన్ని మీరు మాకు తెలియపరచవచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. మా అడ్రస్ స్క్రీన్ మీద మీకు తెలియపరచబడుతుంది. అలాగే ఒకవేళ ఈ విమోచకుని స్వరము అనేటటువంటి ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉంది, ఇంకా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనేటటువంటి ఆశ ఆలోచన మీలో ఉన్నట్లయితే మీరు మీ ప్రేమపూర్వక విరాళమును పంపుటకు స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క నంబర్ను సంప్రదించగలరని ప్రభు పేట తెలియపరుస్తున్నాం. ప్రభు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.